రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ విధానాలను తప్పనిసరి పాటించాలని ప్రజలకు చినశంకరంపేట ఎస్ఐ మహమ్మద్ కౌస్ సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజలు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే సడలింపు ఉందని, నిత్యావసరాల పనులు ముగించుకుని ఇళ్లలోకి చేరుకోవాలన్నారు. ఈ సందర్భంగా చినశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామానికి తమ పోలీసు సిబ్బందితో వచ్చి ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా ప్రస్తుతం పెళ్లిళ్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పెళ్లిళ్లలో కోవిడ్ నిబంధనల మేరకు 40 మంది మాత్రమే పాల్గొనాలని, తప్పనిసరి మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని, వేడుకలు హాజరైన వారు గుంపులుగా ఒకే చోట ఉండకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అదేవిధంగా అంత్యక్రియలకు 20 మంది మాత్రమే హాజరు కావాలన్నారు. ఒకవేళ ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఉండడానికి సమయాన్ని కేటాయించుకోవాలని, బయట తిరగకూడదన్నారు. ఎవరికి ఇబ్బందులు కలిగించాలని ఉద్దేశం కాదని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశమే తమ ధ్యేయమన్నారు. ప్రజలంతా ఈ లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, కానిస్టేబుల్ వేణు యాదవ్, కిషన్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ కేసులు ఎక్కువ పెరుగుతున్నాయని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే లాక్డౌన్ విధించింది, తెలుసు కదా మీకు. ఇప్పుడు ఇంతకు ముందు నైట్ కర్ఫ్యూ ఉండేది రాత్రికి, ఇప్పుడు మార్నింగ్ ఉదయం నుంచి 10 గంటల వరకు మనకు సడలింపిస్తుంది. నిత్యావసరాలు తెచ్చుకోవడానికి, మనకి ఏమైనా అవసరం పడితే మనం తీసుకోవడానికి ప్రభుత్వం మనకు సడలింపించింది. దానికి మీరు మంచిగా ఉపయోగించుకోవాలా. 4 గంటల్లో మనం అన్ని పని ముగించుకోవాలా. మాస్క్ ధరించాలా, శానిటైజర్ వాడాలా.